ఖమ్మంలో శోభాయాత్ర ముగించుకుని ఘననాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 2742 మండపాల్లో 9 రోజుల పాటు పూజలు అందుకున్న ఘననాథుల నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఖమ్మం పట్టణంలో 3 ప్రాంతాల్లో నిమజ్జన పాయింట్లను ఏర్పాటు చేశారు. కాలువ ఒడ్డు, నాయుడుపేట, ప్రకాష్ నగర్ నిమజ్జన పాయింట్లలో 50 మంది ఈతగాళ్లతో పాటు మున్సిపల్ సిబ్బంది, ఫైర్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఖమ్మం మున్నేరు వద్ద వినాయక నిమజ్జనంపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి రజనీకాంత్. 9 రోజుల పాటు వినాయక మండపాల్లో ఘనంగా పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 2742 వినాయక మండపాల్లో కొలువుదీరిన 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా పూజలు అందుకొని గణనాథులంతా ఈరోజు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గణనాథులంతా గంగమ్మ ఒడికి చేరుతున్నారు. విగ్రహాలన్నీ ఒడికి చేరుతున్న పరిస్థితి చూడవచ్చు. మున్సిపల్ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, ఎలక్ట్రిసిటీ శాఖ సంబంధించిన అధికారులు కూడా పూర్తి శాఖలో పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. భారీ క్రేన్ల సహాయంతో ఖమ్మం పట్టణం కాలవొడ్డు ప్రాంతంలోని 10 క్రేన్లతో పాటు 360 డిగ్రీల వ్యాసార్థంతో చుట్టుపక్కల తిరిగే అతిపెద్ద క్రేన్ ఒకటి, దాంతోపాటు 11 క్రేన్లు ప్రకాష్ నగర్ దగ్గర వద్ద మరొక 7 క్రేన్లను కూడా ఉంచారు. 7 క్రేన్ల సహాయంతో ఖమ్మం పట్టణంలోని ఉన్న సుమారు 700 పైచులకు ఉన్న వినాయక విగ్రహాలను మొత్తాన్ని, గణపతి విగ్రహాలన్నింటి గంగమ్మ ఒడికి చేరుతున్న దృశ్యాలు స్పష్టంగా చూడవచ్చు. ఖమ్మం పట్టణంలో ఇప్పటికే 9 రోజుల పాటు ఘనంగా పూజలు అందుకున్న గణనాథులంతా గంగమ్మ ఒడికి చేరుతున్న భక్తుల కోలాహల మధ్యన వినాయక మండపాల నుంచి కూడా ఉదయం 9 గంటల ప్రాంతంలో నుంచే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారుల ఆదేశాల మేరకు అక్కడి నుంచి మేళతాళాలు, కోలతాళాలతో, డప్పుకు తాళాలతో మాత్రం డీజే సౌండ్ల మధ్యన గణనాథుని ఘనంగా వీడుకోలు పలుకుతున్న దృశ్యాలు కూడా చూస్తూ ప్రస్తుతం మనం మున్నేరు నది ఒడ్డున పూర్తి స్థాయిలో అన్ని శాఖల అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తిగా చేశారు. ఖమ్మం పట్టణంలో ఉన్న 700 పైచులకు విగ్రహాల్లో సుమారు 250 పైచులకు విగ్రహాలు కూడా పూర్తిగా మట్టితో తయారు చేసిన విగ్రహాలు. ఈసారి మున్నేరుకు ఖమ్మం పట్టణానికి మున్నేరును వరదలు ముంచెత్తడంతో ఖమ్మం పట్టణంలో 3 టౌన్ ప్రాంతంలో దాదాపు 6 డివిజన్ల ప్రాంతంలో కూడా వినాయక విగ్రహాలను పూర్తిగా ఇక్కడ వినాయక విగ్రహాలను పెట్టకుండా ఈ ప్రాంత వాసులంతా కొంచెం ఇబ్బంది పడ్డ సందర్భం కూడా చూడవచ్చు. దాంతోపాటుగా ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గానికి సంబంధించిన విగ్రహాలు మొత్తం పాలేరు జలాశయంతో పాటు ఖమ్మం రూరల్ ప్రాంతం నుంచి జలగనగర వైపు కూడా మరో 2 క్రేన్లు భారీ సహాయంతో అటు పక్క, తర్వాత కనగిరి చర్చి దగ్గర మరో 2 క్రేన్లు ఏర్పాటు చేసి అక్కడ కూడా పూర్తిగా నిమజ్జన కార్యక్రమాలను మాత్రానికి ఈసారి తొందరగా పూర్తి చేయడానికి అధికారులు పూర్తి కసరత్తు కూడా చేసిన పరిస్థితులు స్పష్టంగా విజువల్స్లో స్పష్టంగా చూడవచ్చు. దాదాపు అన్ని దీంతోపాటు పాలేరు నియోజకవర్గంలో పలు చెరువులు, కుంటలు, దాంతోపాటు వైరా నియోజకవర్గంలో వైరా రిజర్వాయర్లో, సత్తుపల్లిలోని బేతుపల్లి చెరువు, దాంతోపాటు మరో చెరువు కొన్ని చెరువులలో కూడా వినాయక నిమజ్జన కార్యక్రమం చేస్తున్నాం. మరోపక్క ఈసారి 9 రోజుల పాటు ఘననాయకులు ఒక పక్క పూజలు అందుకున్న తర్వాత ఈరోజు, రేపు ఇలాంటి 3 రోజుల పాటు వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి ప్రతిసారి కూడా స్తంభాద్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిసారి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క ఇక్కడ గజదేగాలను కూడా మున్నేరు ప్రాంతంలో 35 మందిని, ప్రకాష్ నగర్ ప్రాంతంలో మరో 25 మందిని కూడా ఏర్పాటు చేశారు. ఎవరికి ఎలాంటి అవాంఛన సంఘటనలు జరగకుండా క్రేన్ల సహాయంతో, భారీ క్రేన్ల సహాయంతో వినాయకుల్ని గంగమ్మడికి చేరుస్తున్నారు. వచ్చే విధంగా ఖమ్మంపట్నంలో శోభాయాత్రగా కొనసాగుతున్న ఖమ్మంపట్నంలో భారీ వినాయకులను కూడా శోభాయాత్రగా తీసుకొచ్చే సందర్భంలో, మున్నేరు నది ఒడ్డుకు తీసుకొచ్చిన సందర్భంలో కూడా వాళ్ళందరినీ ట్రాక్టర్తో పాటు ఉన్న వినాయకుడు వెంట 2 ముగ్గురు భక్తులు తప్ప మిగతా వాళ్ళు ఎవరిని కూడా లోపల రానియట్లేదు. మద్యం సేవించిన వాళ్ళని కూడా ప్రత్యేకంగా వారందరినీ రానియకుండా నిరోధిస్తున్న పరిస్థితులు స్పష్టంగా చూడవచ్చు. అన్ని శాఖల సమన్వయంతో గంగమ్మడికి గణనాథులు చేరుతున్న దృశ్యాలు స్పష్టంగా చూడవచ్చు. ప్రస్తుతం మనం మున్నేరు నది ఒడ్డున గణనాథుల నిమజ్జన కార్యక్రమానికి పోలీసు బందోబస్తు కూడా సుమారు 1500 మంది అధికారులు, సిబ్బంది, హోంగార్డ్ నుంచి మొదలుకొని డీసీపీ స్థాయి అధికారులు వరకు కూడా పర్యవేక్షించారు. మున్సిపల్ కమిషనర్ అగస్త్య నేతృత్వంలో పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లతో పాటు స్పష్టంగా ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛన సంఘటనలు జరగకుండా బోట్లను కూడా ఏర్పాటు చేశారు. విద్యుత్ దీప అలంకరణ కూడా చేశారు. సాయంత్రం రాత్రి 10 గంటల వరకు ఖమ్మం పట్టణంలో ఉన్న 700 పైచులకు విగ్రహాలు కూడా పూర్తిగా నిమజ్జనం అయ్యేటట్లు పూర్తి ఏర్పాట్లు కూడా చేశారు. ప్రతి మండపంలో కొలువుదీరిన గణనాథులన్నింటి కూడా ఉదయం 9-10 గంటల నుంచి అక్కడి నుంచి తరలించేటట్టు పూర్తిగా ఏర్పాటు చేశారు. ప్రతి మండపం దగ్గర నుంచి ఆయా స్టేషన్ల పరిధిలోని పోలీస్ సిబ్బంది కూడా దగ్గరుండి వాటిని శోభాయాత్రగా బయలుదేరాలని ఆదేశాలు జారీ చేయడం, అక్కడి నుంచి కూడా శోభాయాత్రగా తీసుకొని భక్తులంతా 9 రోజుల పాటు పూజలు చేసి ఘనంగా గణనాథుని గంగమ్మడికి తీసుకొచ్చేందుకు సంతోషాలతో, మేళతాళాలతో, డీజేలతో, డప్పులతో తీసుకొచ్చి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అందరూ తీసుకొస్తున్నారు. ఈసారి మాత్రం
మాత్రానికి గతానికి ఇప్పటికి భిన్నంగా మాత్రానికి ఖమ్మం పట్టణంలో దాదాపు సుమారు 300 నుంచి 400 విగ్రహాలు కూడా పెట్టలేని కారణమైతే ఉంది. ముందేరుకు వచ్చిన వరదల కారణంగా త్రిటౌన్ ప్రాంతంలో మోతీనగర్ కావచ్చు, బుక్కలగడ్డ, పద్మావతి నగర్, దాంతోపాటు బైపాస్ రోడ్డు కాలనీ, దాంతోపాటు జలగర్ నగర్ కాలనీ, దంసలాపురం కాలనీ, దాంతోపాటుగా ప్రకాష్ నగర్ పెద్దమ్మగుడి ప్రాంతంలో కూడా పూర్తిగా వినాయక విగ్రహాలను కూడా పెట్టలేకపోయారు. ఒక పక్క వరదలు ఖమ్మం పట్టణాన్ని ముంచెత్తడంతో కట్టుబట్టలతో ప్రజలంతా నిరాశ్రయలేరు. ఒకపక్క ఈసారైనా మరోసారి ఈ ఖమ్మం పట్టణానికి ఇలాంటి వరదలు ముంచెత్తొద్దు అంటూ మాత్రానికి భక్త బృందం కూడా ఖమ్మం పట్టణంలో ప్రజలందరికీ సహాయ సహకారాలు కూడా శుభ్రమైన ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితులు కూడా చూడవచ్చు. ప్రస్తుతం గణేష్ నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. గంగమ్మ ఒడికి ఘననాథుడు చేరుతున్న దృశ్యాలు స్పష్టంగా మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. 9 రోజుల పాటు ఘనంగా పూజలు అందుకున్న ఘననాథుడు గంగమ్మ ఒడికి చేరుతున్న దృశ్యం స్పష్టంగా గమనించవచ్చు. జయబోలో గణేష్ రాజైన నినాదాలతో మాత్రానికి ఖమ్మం పట్టణంతో పాటు కలవడ్డు ప్రాంతం మొత్తం మారుమోగుతున్న పరిస్థితులు అయితే స్పష్టంగా చూడవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఖమ్మం పట్టణంలో ఖమ్మం జిల్లాలో 2742 విగ్రహాలని సాయంత్రం 10 గంటల వరకు, రాత్రి 10 గంటల వరకు అన్ని జలాశయాలు, చెరువులు, మున్నేరు నదిలో కూడా నిమజ్జన కార్యక్రమం తంతు పూర్తి చేస్తూ ఉంటూ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఇది ఖమ్మం జిల్లా తాజాపల్లి. శంకర్తో రజనీకాంత్ ప్రేమ నుంచి, మున్నేరు నది ఒడి నుంచి.